నవంబర్ 3న జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లో చిట్టాపూర్లో 100కు 100% ఓట్లు టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు వేసి తమ గ్రామం సత్తా చాటుతామని మాజీ జెడ్పీటీసీ అబ్బుల రాజలింగం గౌడ్ గ్రామ సర్పంచ్ పోతనక రాజయ్య అన్నారు. టిఆర్ఎస్ పార్టీతోనే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేవలం ఓట్ల కోసం వచ్చే ప్రతిపక్ష నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపురు గ్రామంలో సోలిపేట సుజాతకు మద్దతుగా టిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం ఒక గొప్ప నాయకుని కోల్పోవడం జరిగిందన్నారు. ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి హరీష్ రావు నాయకత్వంలో టిఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తున్నారని, లక్ష ఓట్ల మెజారిటీయే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా టిఆర్ఎస్ కు మంచి స్పందన లభిస్తుందన్నారు. ఉప ఎన్నికల్లో చిట్టాపురు గ్రామం మొత్తం సుజాతకు మద్దతుగా ఉంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ఈరోజు చిట్టాపురు గ్రామంలో ఇంటింటి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మేము ఇళ్లలోకి ఏమంటున్నారంటే, మేము బిడ్డ మీరు మాకు చెప్పవలసిన పని లేదు, మేము కారు గుర్తుగా ఓటేస్తాము, ఒక ముసామే ఇంటికి పోయినాం, పోతే బిడ్డ మా ఎల్లి ఎల్లని పరిస్థితులకు మా కొడుకులు కూడా ఒకసారి మాకు పైసలు ఇచ్చేది కాదు. ఇప్పుడు మాకు నెల కాగానే మాకు పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ 2016 రూపాయలు ఇంటికి పంపిస్తుండే కాబట్టి, కొడుక మేము మర్చిపోము, మేము అన్నం తింటున్నాం కాబట్టి మేము మర్చిపోము బిడ్డ అని మీరు మాకు చెప్పవలసిన అవసరం లేదు, మేమే ఇంకా 10 మందికి చెప్తాము అని చెప్పి నిన్న చౌదరిపల్లె పోయినా, నిన్న ఒక 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు ముసలాయన, అరే ఆయన మన సుజాక వచ్చినాడు ర్యాలీలో బాగా దుమ్దాం ఎగురుతుండు, ఆయన తాత ఎందుకు ఎగురుతున్నాయి అడిగిన నేను. అడిగితే తాత ఏం చెప్పిండంటే, బిడ్డ మా మనమరాలకు మా మనమరాల పెళ్ళి అయితే 1,16,000 రూపాయలు ఇచ్చిండు, వాస్తవంగా 10,000 5,000 అడిగితేనే వాళ్ళు ఇయ్యరు బిడ్డ, మాకు ఒక మేనమామ లెక్క 1,16,000 ఇచ్చి మా కుటుంబానికి దిక్కయిండు, మళ్ళీ నాకు రైతు బంధు వస్తుంది, ఏది సంవత్సరానికి 5,000 10,000 రూపాయలు వస్తుంది, నాకు పింఛన్ వస్తుంది, నాకు ఇంతగా ఎక్కువేం కావాలి బిడ్డ అని చెప్పి ఆయన, అందుకే నేను ఎగురుతున్నా అద్దులేని ఆనందం ఎగురుతున్నా నాకు చెప్పిండు. గ్రామంలో నవంబర్ 3న జరిగే ఉప ఎన్నికలు ఈ గ్రామానికే కాక ఈ దుబ్బాక నియోజకవర్గానికి కూడా ప్రతిష్టాత్మకం. ఎందుకంటే ఇది సోలిపేట రామలింగారెడ్డి గారి సొంత గ్రామం. ఈ గ్రామంలో 100కు 100% మెజారిటీ ఇస్తాం, ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ప్రజలను ఎడ్యుకేట్ చేసి ప్రతి ఇంటి గడప గడపకు తిరిగినాం. ప్రతి ఒక్కరి నోట కూడా రామలింగారెడ్డి చేసిన సేవలు గుర్తుకొస్తున్నాయి. ఆ సేవలకు ప్రతిఫలంగా ఓటేసి రామలింగారెడ్డి గారి యొక్క రుణం తీర్చుకుందామని చెప్పి ఈ గ్రామ ప్రజలు ఎదురు చూస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత విజయం ఖాయమని విజయ పాలడేరీ జిల్లా చైర్మన్ లక్ష్మారెడ్డి, బలవంతపూర్ గ్రామ సర్పంచ్ బాలలక్ష్మి కృష్ణయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బలవంతపూర్ గ్రామంలో సోలిపేట సుజాతకు మద్దతుగా టిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. నవంబర్ 3న జరగబోయే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత ప్రజల ఆశీర్వాదాలతో 100,000 పైచిలకు మెజారిటీ సాధించడం ఖాయమన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు సత్యనారాయణ, గ్రామ ఇన్ఛార్జ్ పాపయ్య, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. దుబ్బాక మండలం బలవంతపూర్ గ్రామంలో రేపు జరగబోయే ఉప ఎన్నికలో సుజాత అక్క గారికి ఓటేయాలని ఈరోజు డోర్ టు డోర్ ర్యాలీగా బ్రహ్మాండంగా ఒక చాలా ఉత్సవంగా ఇవాళ బలవంతపూర్ గ్రామంలో చూస్తుంటే ఎంత అంటే ఎవరో ఒక్కరో ఇద్దరో కనబడను లేదన్న అభిమానం ఉన్నోళ్ళకిట పోతే వాళ్ళు కూడా మేము ఉన్నోళ్ళను వాళ్ళు తీసుకొని మేము తప్పకుండా కారు గుర్తుకే వేస్తామని వారందరూ హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరి మనసులో ఉన్న మాట, మనం చెప్పిన మాట కాదు. ఇవాళ నిజంగా ఒక రాష్ట్రంలోనే ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు, ప్రతి చెప్తే కొనుక్కునేది పైసలు పెట్టేది కొన్ని పార్టీలు. టిఆర్ఎస్ పార్టీ అనేది ఆ మనసులో ఉన్న మాటకెళ్ళి వారంతో వాళ్ళు వచ్చి ఆ ఓటు వేస్తురే కానీ ఇంకొకటి కాదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత 100,000 పైచిలకు మెజారిటీ సాధించడం ఖాయమని నగరం గ్రామ సర్పంచ్ ఆరుట్ల స్వరూప శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం నగరం గ్రామంలో టిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన దివంగత నేత రామలింగారెడ్డి మరణం ఎంతో బాధాకరమన్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో ఏ ఇంటికి వెళ్లినా టిఆర్ఎస్ పార్టీకి మంచి స్పందన లభిస్తుంది.
చేస్తుందన్నారు. వారే టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామంటూ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో 99% ఓట్లు పోలయ్యే విధంగా చూస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామ ఇన్ఛార్జ్ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నగరం గ్రామంలో 98% పోలింగ్ జరుగుతుంది. 98% మా టిఆర్ఎస్ పార్టీకి సుముఖంగా ఉన్నారు కాబట్టి అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మేము ఇంటిని ప్రచారం చేస్తున్నాం. రోజు డే పొద్దున కానీ సాయంత్రం కానీ ఇంటింటికి తిరుగుతున్నాము. ఏ ఇంటికి పోయినా పింఛిని దారులే ఉన్నారు. పింఛిని గవర్నమెంట్ లబ్ధి పొందిన కుటుంబాలే ఉన్నాయి కానీ ఒక రెండు కుటుంబాలు కూడా లబ్ధి లేని కుటుంబాలు లేవు మా ఊళ్ళో. అందరికీ పింఛన్లు ఉన్నాయి, రైతు బంధువులు ఉన్నాయి, వేరే వేరే రకాల రైతు బీమాలు ఉన్నాయి, కళ్యాణ లక్ష్మి పొందిన వాళ్ళు ఉన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక రావడం రామలింగన్న స్వర్గ మరణంతో ఉప ఎన్నిక రావడం జరిగింది. అనివార్య కారణంగా జరిగింది. ముందుగా రామలింగన్నకు జోహాలు తెలుపుకుంటూ రామలింగారు ఆశయాసాధన గురించి మేము పనిచేస్తున్నాము. రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు ఒక నగరం గ్రామానికి ఒక 3 కోట్ల వరకు ఇచ్చి మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, సీసీ రోడ్లు కానీ, చెక్ డ్యాంలు కానీ మాకు అన్ని ఇళ్ల వేళ ఒక కోనసీమ లెక్క మా గ్రామాన్ని తయారు చేసిండు రామలింగన్న. ఆయన ఆశయం గురించే పనిచేస్తాము, ఆయన గెలుపు గురించే పనిచేస్తాము. సుజాతకను గెలిపించి 100,000 మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తాము, కేసీఆర్కు అది గిఫ్ట్ ఇస్తాము. అన్ని పార్టీలకు దిమ్మెదిరిగేలా ఈ రిజల్ట్, దుబ్బాక రిజల్ట్ ఉండబోతుంటుంది. ప్రతిపక్ష నాయకుల మాటలను దుబ్బాక ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని 15వ వార్డులో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ మీనా రామస్వామి గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక అంటేనే ఉద్యమాల గడ్డ అన్నారు. రాష్ట్ర సాధన కోసం దుబ్బాకలో అనేక మంది పోరాటం చేస్తారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించడం ఖాయమన్నారు. బీజేపీ నేతలు అనేక రాద్ధాంతాలు చేస్తున్నారని, పోలీసుల చేతిలో నుండి డబ్బులు ఎత్తుకు వెళ్లిన ఘనత బీజేపీ కార్యకర్తలకే దక్కిందన్నారు. తెలంగాణ సాధించడంలో అవసరమైతే ప్రాణం తీసుకుంటాం కానీ ఎన్నుకోపోమని పోలీసులను కూడా ఎదిరించి కొట్లాడిన చరిత్ర దుబ్బాకకు ఉన్నది. అటువంటి దుబ్బాక గడ్డ మీద మొన్ననే మీ అందరి ఆశీర్వాదం వల్ల 7.5 కింద అందరు గిట్లే చేసిండ్రు, ఆయా పాయ వచ్చే పాయ చేసిండ్రు. అప్పుడు కూడా అన్నారు ఏ ఓడిపోతుంది ఓడిపోతుంది దుబ్బాకలని. కానీ మీ అందరి ఆశీర్వాదం వల్ల ఒక 60,000 మెజార్టీతో మీరు అందరు రామలింగన్ను అసెంబ్లీకి పంపించారు, చరిత్ర తిరిగి రాసిండ్రు. కానీ అనుకోని సంఘటన జరగాల్సింది కాదు. రామలింగన్న చనిపోయి ఇలా ఈ ఎన్నికలు వచ్చినాయి. కనీస కనికరం కూడా లేదు వేరే పార్టీలకు. కళ్ళపల్లి మాటలు చెప్తున్నారు, ఎన్ని ఆటలు ఆడుతున్నారు మీరు అందరు గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, నాయకుల కంటే తెలివైన వాళ్ళు ఇప్పుడు ఎవరంటే నిజమైన ఓటర్ అన్న నిజమైన ప్రజలు. ఎవరేందో తెలుసు, మొన్నటికి మొన్న అత్తగారి ఇంట్లో 16 లక్షల రూపాయలు దొరికినాయి. అత్త లోపల చెప్తుంది మా అల్లుడు పంపించింది, అల్లుడు బయట చెప్తాడు దొంగ పోలీసులే పట్టుకొచ్చారు పైసలు లోపల పెడుతున్నారని కొట్టిరని చెప్పి పట్టీలు వేసుకొని తిరుగుతున్నారు. మీ అత్త మాట్లాడలే, పైసలు మా అల్లుడు పంపించిన రికార్డులో వచ్చింది కదా. ఇలా పోలీసుల మీద తిరగబడి పైసలు తీసుకొని పోయిన వాళ్ళు రేపు రాష్ట్రాన్ని కానీ దుబ్బాకను ఎట్లా పరిపాలిస్తారు దొంగలు ఒకసారి ఆలోచించుకోవాలి.